హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ మనీ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మీరందరూ రేపటి నుంచి ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారు. సో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ మీకు ఏం అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అయితే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చేయాలి అనే యాక్టివిటీస్ మొత్తాన్ని నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఫస్ట్ మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? మనం హెల్ప్ లైన్ సెంటర్కి, మన నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి మన సర్టిఫికేట్స్, ఏవైతే నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పాను, ఆ వీడియో ఆ సర్టిఫికేట్స్ మొత్తం మీరు తీసుకొని ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్తారు. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో మీరు అక్కడికి వెళ్ళే ముందే మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి ఫ్రెండ్స్, రేపు మార్నింగ్. సో అది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ మిడ్ నైట్ నుంచి మీరు పే చేయొచ్చు. సో 23rd అర్లీ మార్నింగ్ అయినా కానీ ఈ మిడ్ నైట్ నుంచి అయినా మీరు, సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయండి. సో పే చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, లేదు అంటే ఒకటి తీసుకోండి పేమెంట్ ఫీ పే చేసిన తర్వాత. సో ఈ మెసేజ్ కానీ తర్వాత ఈ రిసీప్ట్ కానీ మీరు ఏం చేయాలంటే, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేశారని. సో మీరు ఇది చూపించవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళగానే అక్కడ ఒక వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో అక్కడ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే అనౌన్స్మెంట్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ నుంచి 20,000 ర్యాంక్స్ వరకు, అట్లా 20,001 నుంచి 50,000 ర్యాంక్స్ వరకు ఇలా పిలిచారు కదా, మనకి స్కెడ్యూల్ ఇచ్చారు కదా. ఆ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీ 100 ర్యాంక్స్ అట్లానే 50 ర్యాంక్స్కి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు మైక్లో. సో మీరు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ అనౌన్స్మెంట్ ప్రకారం మీరు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇందాక మీకు చెప్పినట్టు ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన రిసీప్ట్ వాళ్ళకి చూపించాలి. సో అట్లానే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన మొత్తం అన్ని సర్టిఫికేట్స్ మీరు తీసుకొని లోపలికి ఎంటర్ అవుతారు. ఎక్కడైతే మనకి వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారో, సో ఆ లోపలికి మీరు ఎంటర్ అవుతారు రూమ్లోకి. సో అక్కడ మీరు ఎలాంటి డీటెయిల్స్ చూపిస్తారంటే, మీరు హాల్ టికెట్ నెంబర్స్, అట్లనే ర్యాంక్ కార్డు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. సో చూపించిన తర్వాత ఆ తర్వాత మీరు మళ్ళా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళా వెరిఫికేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, సో ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెరిఫికేషన్ కౌంటర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి ఎట్లా అంటే ఒక రూమ్లో ఒక 10 to 15 కౌంటర్స్ ఉంటాయి. సో మీరు వన్ బై వన్ మీరు వెళ్ళాలి యాక్చువల్గా, సో వాళ్ళు పిలిచిన ర్యాంక్ను బట్టి. సో వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చూపించాలి అంటే, ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా మీకు లోకల్ సర్టిఫికేట్ ఉంటే లోకల్ సర్టిఫికేట్, అలానే జెండరు, తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, తర్వాత మామూలుగా మీ మొబైల్ నెంబరు, సో ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, ఇట్లాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు చేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ కరెక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఓకే. సో అట్లానే ఎవరైనా కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక క్లియరెన్స్ ఇస్తారు, క్లియరెన్స్ సర్టిఫికేట్ లాంటిది. సో అట్లానే ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ వెరిఫై చేయించేసుకోవచ్చు, మీరు క్యాస్ట్ ఇట్లాంటివి అయితే సంబంధం లేదు ఓసీ కేటగిరీ వాళ్ళకైతే. సో ఇది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, అట్లానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం సపరేట్గా మీ సర్టిఫికేట్స్ వ్యాలిడేట్ చేస్తారు. సో ఓసీ వాళ్ళకి డైరెక్ట్గా సర్టిఫికేట్స్ మీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అలానే ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి వెరిఫై చేస్తారు. సో మీరు ఫైనల్గా ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే ఒక రిసీప్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ. ఇదిగోండి, మీరు ఏం చేయాలంటే అందరూ అడుగుతున్నారు అన్న ఏం తీసుకెళ్లాలని, మీరు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో ప్రకారం అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ సెట్ ఒకటి తీసుకెళ్లాలండి. సో అది ఏం చేస్తారంటే ఒరిజినల్స్ చెక్ చేసేసి మీకు మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తారు. జిరాక్స్ సెట్స్ 2 తీసుకెళ్ళాలి. ఆ 2 సెట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ తీసుకొని వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఒక రిసీట్ ఇస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, ఆఫీసర్స్ విల్ ఆల్ క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ డీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, ఏ ప్రింట్అవుట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్. ఓకే, సో మీకు ఒక సర్టిఫికేట్ అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకొని ఒక రిసీట్ ఇస్తారు వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది. ఓకే, మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఏదన్నా బయటకు వచ్చేటప్పుడు మీ డేటా ఏదన్నా రాంగ్ ఉందా అని చెప్పేసి. ఇన్ కేస్ కనుక రాంగ్ ఉంటే ఇదే ఫైనల్ స్టేజ్ అండి మీ డేటా కరెక్షన్ చేసుకోవడానికి. వెంటనే మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ డేటా మొత్తాన్ని కరెక్ట్ చేసుకోండి.
సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎవ్రీ 100 అట్లానే 50 ర్యాంక్స్, మీకు ఇచ్చిన స్లాట్ 1 to 2000 లో కొన్ని కొన్ని ర్యాంక్స్ ని పిలుస్తూ ఉంటారు మైక్ లో. సో మీరు ఎప్పుడు పక్కకు వెళ్ళొద్దు, మీరు పక్కకు వెళ్ళినా కానీ ఎక్కడికన్నా ఏదైనా వాటర్ కల్లా మీ పేరెంట్స్ ని కూర్చోబెట్టి వినమని చెప్పండి. సో ఆ ర్యాంక్స్ ప్రకారం మీరు లోపలికి వెళ్ళండి హెల్ప్ లైన్ సెంటర్ కి, మీ సర్టిఫికేట్స్ అన్ని చూపించుకోండి. సో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కరెక్షన్ చేయించుకోండి. సో ఇంకొకటి, మీకు వాళ్ళు చెప్పేది ఎవరన్నా సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోతుంటే మనకు అక్కడ ఎవ్రీ సెంటర్ కి కూడా చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారండి. సో ఆ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ కి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎవరన్నా మీకు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోతుంటే అట్లా. ఓకేనా అండి? సో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చివరిగా వచ్చేటప్పుడు మాత్రం రిసీట్ మాత్రం తెచ్చుకోవడం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో దీంతో పాటు ఈరోజు మనకి 2021 కి ఎవరైతే మీ జూనియర్స్ ఉంటారు కదా, సో ఎంసెట్ కొంతమంది లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటారు, అట్లానే మీరులో కొంతమంది సో నెక్స్ట్ మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి కాలేజ్ కొట్టాలని ఎవరైనా మీ జూనియర్స్ వెయిట్ చేస్తుంటే, సో రీసెంట్గా మా ఫ్రెండ్స్ కొంతమంది దీంట్లో లాంగ్ టర్మ్ తీసుకున్నారు ఫ్రెండ్స్, చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి ఇయర్. సో ఒకసారి చూడండి, అనకాడమీ అనమాట దీని పేరు. సో ఇది ఆన్లైన్లో, ఇప్పుడు మీకు తెలుసు కదా మనకి పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల డైరెక్ట్గా మనం ఏమంటారు క్లాసెస్కి అటెండ్ అవ్వలేని పరిస్థితి ఇన్స్టిట్యూట్కి. సో ఇలాంటి వాళ్ళకి గొప్ప ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇది. సో మనకి తెలుగులో కూడా వీళ్ళు క్లాసెస్ చెప్తున్నారు. సో దట్టు కూడా ఎట్లా అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 20,000 క్లాసెస్ వరకు మనకి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ కాన్సెప్ట్స్ చూడండి, సిరీస్ ఆన్ సర్కిల్స్, అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కండక్టెన్స్ అండ్ సో ఎలక్ట్రోలైట్స్, అట్లానే మీకు సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఈ టైప్ మనకి చాలా వీడియోస్ వీళ్ళు మనకి ఇస్తున్నారు. సో అట్లానే ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 20,000 కోర్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలానే మీరు చూడండి, అన్నీ కూడా లైవ్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు. సో ఈ లైవ్ క్లాసెస్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, లైవ్లోనే మీరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగితే అక్కడే మీరు డౌట్ కూడా క్లారిఫై చేస్తున్నారు. సో చాలా మంచి ర్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే కనుక చూడండి, ఫ్రీయే కదా, పోయేదేముంది, జస్ట్ చూడండి, మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో, మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.